హల్లెలూయా హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా అనే పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. Thank you.
సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అయ్యా, నీకు స్తోత్రం, మీకు వందనాలు. గొప్ప దేవానికి స్తోత్రం, మీకే స్తుతులు. స్తుతులు అని రెండు చేతులు ఆయన వైపు చాపి దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుని ఆరాధన చేద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా, యెషయా, మీకే స్తోత్రం. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. యెహోవా, యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. స్తుతులు చెల్లించుడి. హృదయపూర్వకంగా సంగమంతరుడి చేతులు పైకెత్తి దేవానికి స్తోత్రం. నీకే ఆరాధన.
ఇంకరిగా స్వర్వని ఆయనకి యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలం ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని స్తుతించే ఈ చక్కటి అవకాశాన్ని, భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకోబోతున్నాం. ద పర్పస్ ఆఫ్ ద క్రైస్ట్ లీడర్షిప్, క్రీస్తు నాయకత్వం యొక్క ఉద్దేశం
అనే అంశాన్ని గురించి గత కొన్ని రోజులుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. పర్పస్ ఆఫ్ ద క్రైస్ట్ లీడర్షిప్, క్రీస్తు నాయకత్వం యొక్క ఉద్దేశము అనే అంశాన్ని గురించి మనము ధ్యానం చేస్తున్నాం. మత్తయి సువార్త 28:18-20 మనం చూస్తే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితనో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. అండ్ జీసస్ కేమ్ అండ్ స్పోక్ టు దెమ్ సేయింగ్, ఆల్ అథారిటీ హ్యాస్ been given to me in heaven and on earth. Go therefore and make disciples of all nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit, teaching them to observe all things that I have commanded you. And lo, I am with you always, even to the end of the age. Amen. దేవుని వాక్య భాగములు మనం చూస్తే, ఈ యొక్క క్రీస్తు నాయకత్వం యొక్క ఉద్దేశాన్ని మనొక్కసారి గమనించినట్లయితే, ఆ ఉద్దేశం ఏంటి అని అనగా, ఆయన నాయకత్వంలో ఉండి వాట్ వీ నీడ్ టు డూ ఈస్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ జీసస్, మన యేసు మీద దృష్టి ఉంచాలి. రెండవదిగా క్రీస్తు కొరకు మాత్రమే జీవించాలి, లివ్ ఓన్లీ ఫర్ జీసస్, క్రీస్తు కొరకు మాత్రమే జీవిస్తూ మనము. ఇక మూడవది ఏం చేయాలంటే, ఈరోజు మన ధ్యానం కొరకు అబైడ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో నిలిచియుండము, క్రీస్తులో నిలిచియుండము. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే యోహాను సువార్త 15:5 ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నాయందు నిలిచియుందునో, నేను ఎవనియందు నిలిచియుందునో, వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. John 15:5, I am the vine, you are the branches. He who abides in me and I in him bear much fruit. For without me you can do nothing. Devuni vakyam cheppe maata endante, priyamainatuvanti varulara, Kristu nayakathvamulo undi Kristulo manamu nilichi unte manamu bahuga phalistam. అలా బహుగా ఫలించటానికి మనమందరం కూడా ఆయన యొక్క అడుగుజాడల్లో, ఆయన యొక్క సన్నిధిలో మనం ముందుకు సాగవలసిన వారిగా ఉన్నాం. నా ప్రియమైనటువంటి వారులారా, దేవుని అడుగుజాడల్లో మనం ఉండి దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా మనము జీవిస్తూ దేవునికి ప్రియమైనటువంటి వారిగా బ్రతకడానికి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ప్రేమగల దేవుడు తన కృప తన సహాయాన్ని మనకు దయచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. గనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:15-18 మనం చూస్తే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకును. 19 మనం చూస్తే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. 20:21 మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్య భాగములో మనం చూస్తే, మనము అంతరంగ పురుషుని యందు శక్తి కలిగినటువంటి వారమై ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా, అంటే క్రీస్తులో నివసించుట, క్రీస్తు మనలో నివసించుట, క్రీస్తులో మనము నివసించటం, మనలో క్రీస్తు నివసించటం, ఇలా నివసించినప్పుడు జరిగేటటువంటి ప్రక్రియ ఏంటంటే, మన జీవితము అది ఎంతో ధన్యకరంగా మారుతుంది. దేవుని బిడ్డలారా, మనము ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టును
జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకునుటకును తగిన శక్తి గలవారు కావాలనని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అని పౌలు గారు అంటున్నారు. మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయే శక్తి గల దేవుడు. కాబట్టి అందుకనే మనం అందరం కూడా విశ్వాసం ద్వారా యేసయ్య మనలో నివసిస్తున్నాడు కాబట్టి ఆ విశ్వాసములో మనం ఏ విధంగా ఉండాలంటే మనము పూర్తిగా దాంట్లో నిలిచిన వారిగా మనం ఉండాలి. కొలసి పత్రిక 1:23 పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనై తిని. కాబట్టి పునాది మీద కట్టబడిన వారై స్థిరంగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్నట్టియు సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియునైనా ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి మీరు తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండవలెను. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా విశ్వాసమందు నిలిచినటువంటి వారమై ప్రభు బిడ్డలంగా ప్రభువుకు దగ్గరగా అత్యంత చేరువుగా మనము జీవించాలి. మనము క్రీస్తులో నిలిచి ఉండడాన్ని బట్టి మనం ఫలిస్తాము. క్రీస్తులో నిలిచి ఉండడాన్ని బట్టి నిరీక్షణ కలిగిన వారుగా ఉంటాము. క్రీస్తులో నిలిచి ఉండడాన్ని బట్టి క్రీస్తులో ఉన్న శక్తిని మనం కలిగిన వారుగా ఉంటాము. క్రీస్తు మనలోనూ మనము క్రీస్తులోనూ నివసించడాన్ని బట్టి మన ప్రార్థనలన్నిటికీ కూడా దేవుడు జవాబిచ్చేటటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తు నాయకత్వం యొక్క ఉద్దేశం ఏంటి అనంటే యేసు మీద దృష్టి ఉంచుట. చూడండి, ఫోకస్ ఆన్ జీసస్. యేసు మీద దృష్టి ఉంచుము, అలాగే లివ్ ఓన్లీ ఫర్ జీసస్. క్రీస్తు కొరకు మాత్రమే జీవించు. అబైడ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో నిలిచి ఉండము. హల్లెలూయా. ఈరోజు మనం క్రీస్తులో నిలిచిన వారమై దేవుని మహిమార్థమై ఈ లోకములో జీవించటానికి దయగల దేవుడు, ప్రేమగల దేవుడు తన సహాయాన్ని మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందామా. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, లోకమంతా దుష్టుని యందు నిలిచి ఉంటుండగా మేము నీలో నిలిచి నీ యొక్క నాయకత్వం యొక్క ఉద్దేశమును ఎరిగిన వారమై ఫలించుచు నిరీక్షణ కలిగిన వారమై స్థిరమైనటువంటి విశ్వాసముతో ప్రేమ కలిగిన వారమై ఈ లోకములో నమ్మకమైనటువంటి విధానములో బ్రతకడానికి కృప మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థనా పోరాటములో మాకందిస్తున్న వర్తమానాలను బట్టి నీకు స్తోత్రం. దేవా, ప్రతిరోజు కూడా ఒక విశేషమైనటువంటి విధానములో మమ్మల్ని తాకుతున్నందుకే స్తోత్రం. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, సమస్యలన్నీ కూడా దూరం చేయండి. మా సంఘములో జరుగుతున్న 4 ఆరాధనల కొరకు ప్రార్థన చేస్తున్నా. అలాగుననే మా ప్రభువా, చిన్నపిల్లల మధ్యలో జరుగుతున్న 3 ఆరాధనల కొరకు ప్రార్థన చేస్తున్నా. ఆరాధన టీవీలో ప్రతి సోమవారం సాయంత్రం 7 ప్రసారమయ్యేటటువంటి ప్రేమాపురుడు కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తున్నా. స్పాన్సర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నా. ఈ యొక్క ప్రేయర్ వార్ఫేర్ లో పాలు పంపులు పొందుచున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. దుఃఖములో, బాధలో, వేదనలో ఉన్నటువంటి వారికి విడుదల దయచేయండి, స్వస్థత దయచేయండి, అనారోగ్య పరిస్థితుల నుంచి పరిపూర్ణమైనటువంటి నెమ్మదిని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవా, నీ రాజ్యం విస్తరించుటకు సహాయం చేయండి. మా తెలంగాణ రాష్ట్రాన్ని, నేను ఆంధ్రప్రదేశ్ను, అలాగునే మా ప్రభువా భారతదేశాన్ని, ప్రపంచాన్ని, ఇశ్రాయేలు దేశాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నా. నీ కృప అనుగ్రహించమని, నీ దయ చూపించమని క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నామా పరలోకు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసము చేరువను మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక, ఆమేన్.